ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థల్లో ఒకటి న్యాయ వ్యవస్థ అలాంటి న్యాయ వ్యవస్థ టార్గెట్ అయితే సిబిఐ ఈ విషయంలో చూసి చూనట్టు వ్యవహరించే పరిస్థితిలో ఏపీ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సంచలన ఆదేశాలు ఇవ్వడానికి రెడీ అవుతుంది ఇదే గనక జరిగితే ఇప్పటికే మసకు బారిన వ్యవస్థ మరింత కిందకు దిగే అవకాశం ఉంటుంది ఒక కేసు విషయంలో అధికార పార్టీ నేతలు కార్యకర్తలు ఏకంగా హైకోర్టు మీదే న్యాయమూర్తుల మీదే దాడి చేశారు హైకోర్టు రిజిస్టార్ కేసు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది బహుశా దేశంలో మొట్టమొదటిసారి రక్షించమంటూ హైకోర్టే కేసు పెట్టడం మొదటిసారేమో విచారణ చేసినటువంటి హైకోర్టు ఈ కేసును సీరియస్ గా పరిగణించింది సిఐఏ దర్యాప్తుకి ఆదేశించింది అయితే సిఐడి దర్యాప్తు సరిగ్గా సాగకపోవడంతో హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పు చెప్పింది అయితే ఇప్పుడు సిబిఐ విచారణ కూడా సరిగ్గా సాగట్లేదు దీంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది రీసెంట్ గా ఈ కేసు మీద విచారణ జరిగింది దీని మీద అత్యవసర విచారణ జరిగింది అయితే స్టాండింగ్ కౌన్సిల్ అశ్విని కుమార్ మాట్లాడుతూ హైకోర్టు రిజిస్టార్ నుంచి లెటర్ వెళ్లిన వెంటనే ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ నుంచి పంచప్రభాకర్ పోస్టులు తొలగించినట్టు కోర్టుకు చెప్పారు అయితే అదే సందర్భంలో కల్పించుకున్న సిబిఐ తాము కూడా ఈ విషయంలో లెటర్ రాసినట్టు చెప్పింది అయితే ఈ విషయం మీద హైకోర్టు సిబిఐ మీద ఫైర్ అయింది లెటర్ రాసి ఏం ఉపయోగం అంటూ సిబిఐని ప్రశ్నించింది పంచ్ ప్రభాకర్ని మీరు ఎలా పట్టుకుంటున్నారో చెప్పండి అంటూ సిబిఐని ప్రశ్నించింది సిబిఐ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో హైకోర్టు ఉగ్ర రూపం దాల్చింది కోర్టు చెప్పింది మీరు వినట్లేదు మీరు చెప్పింది మేము వినాల్సిన అవసరం లేదు ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఏం చేయాలో చూస్తామని దీని మీద ఆదేశాలు ఇస్తామంటూ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తామంటూ మరో సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ కేసును ఎలా డీల్ చేయాలో తమకి బాగా తెలుసని హైకోర్టు సీరియస్ అయింది ఆదేశాలు త్వరలో ఇస్తాను అని చెప్పింది ఒకవేళ సీబీఐ కాకుండా మరో ప్రత్యేక బృందం కోర్టు నియమిస్తే అది సిబిఐకి చంపపెట్ట అన్నట్టే చెప్పాలి ఏం జరుగుతుందనేది త్వరలో తేలబోతుంది